మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేసీఆర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ కి పౌరుషం ఉంటే ప్రభాకర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆమోదించుకోవాలని ఎవరు గెలుస్తారో చూద్దామని సవాల్ చేశారు. ముప్పైన దుబ్బాకరా తేల్చుకుందాం అన్నారు రఘునందన్ రావు. నేను ఇయాల అడుగుతున్నా నిన్ను, నీ ఊర్లో రెండేళ్లకి ఎలక్షన్లు అయితే నీ కంటే 107 ఎక్కువ ఓట్లే 107 ఓట్లు ఎక్కువ ఇవాళ బీజేపీలో తీసుకొచ్చారు. వాడొచ్చి నన్ను సిద్దిపేట కౌన్సిలర్ పోటీ చేస్తావా అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా నీ కేసీఆర్ కు దమ్ముంటే, నీ బీఆర్ఎస్ పార్టీకి అసలేమన్నా తెలంగాణ పౌరుషం ఉంటే మొట్టమొదట మీ సిద్దిపేట తెలంగాణకు అడ్డు అని చెప్తారు కదా, నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేయి. నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ రాజీనామా నా అమలింప చేసుకో. బీఆర్ఎస్ గెలుస్తారా బీజేపీ గెలుస్తారా? నేను గెలిచి రెండేళ్ళు కాలే, ఏం చేసినావు రఘునందన్ అని అడుగుతున్నారు. ఏం చేసినా దుబ్బాకూరులకు రాండ్రి చెప్తారు మా ఊళ్ళు. అందుకని మంద బలం వేసుకొని మంది కార్లలో వెనుక సీట్లలో కూర్చొని మంది డోర్లు తీసుకున్నాడు కాదు. మొగతనం ఉంటే దమ్ముంటే అరే వారి సిద్ధి పెట్టాడు వస్తేనే పరిగీసి కొట్టాడు గెలిచింది దుబ్బాక. రేపేవాడు కామారెడ్డి వాడు నిజామాబాద్ వాడు బతకనీకి వచ్చినాడు వచ్చి దుబ్బాకలో నాతోటి కొట్లాడుతా అంటే కుడలి వాగు మీద గీత గీసి బరాబరి బగాయిస్తామని చెప్తా ఉన్నా.